కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి. నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ జిల్లాలోని గుర్రంపోడు మండలం కొత్తలాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఖచ్చితంగా రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకేసారి హామీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తప్పుడు హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. 6 నెలల క్రితం రుణమాఫీ చేస్తారని ఇప్పటి వరకు చేయలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అర్హులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. 3 తారీఖు తర్వాత కొత్తలాపురంకి ఈసారి వస్తే ఎమ్మెల్యేగా వచ్చి తప్పకుండా మరొకసారి మీ దగ్గర తగినంత సమయం కేటాయించి మీకున్న పరిస్థితుల్ని మీకున్న ఏవైతే తీర్చాల్సిన బాధ్యతల్ని అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి నేను మీ దగ్గర నుంచి తెలుసుకొని వాటిని పరిశీలించి తప్పకుండా పాటుపడతానని వాటి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలతో ముందరకు వస్తుంది. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే 10,000 రైతు బంధు ఇప్పుడు ఇస్తుంటే 15,000 రూపాయలు రైతు భరోసా అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 12,000 రైతు కూర్మి కార్మికులకి ప్రతి సంవత్సరం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటున్నాను. ఉచిత విద్యుత్ 24 గంటలు ఇచ్చి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ అని సభాముఖంగా మీకు ఒకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకధాటిగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 6 నెలల క్రితం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ గారు దాన్ని చేయలేకపోయిండ్రు. గతంలో 1 లక్ష రూపాయలు చేసే కాంగ్రెస్ పార్టీయే ఈసారి 2 లక్షలు చేస్తుందని నేను మీకు తెలియజేసుకున్నాను. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా మహిళలకు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాను. కేవలం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా మీకు సరఫరా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మంజూరు కాని రేషన్ కార్డులు తప్పకుండా వచ్చిన 6 నెలల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. రేషన్లో సన్నబియ్యంతో పాటు 9 రకాల నిత్యావసరాల వస్తువులు కూడా ఇస్తాం అని మీకు తెలియజేస్తూ వృద్ధుల విషయానికి వస్తే చేయూత పెన్షన్ కింద 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంట్లో ఇద్దరుంటే ముసలాయన ముసలమ్మకి కలిపి 8,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ గతంలో 2 లక్షల వరకు పరిమితి ఉంటే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి ప్రైవేట్ హాస్పిటల్లో మీ ప్రాణాలను కాపాడుకునేందుకు సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నాను.